अंदर कुछ దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మరి ఈ యొక్క సంవత్సరానికి చివరి ఆదివారం, చివరి లార్డ్స్ డే, రిజరెక్షన్ డే. చాలామంది వాళ్ళ యొక్క పనుల విషయమై బోధలు వెళ్ళున్నారు. మరి అన్నిటికంటే అద్భుతంగా ఏంటంటే, మరి చాలామంది కొత్త వ్యక్తులు ఈరోజు ఆరాధనలో పాల్గొన్నారు. వెట్టు కూడా నుంచి లింగం బ్రదర్, అలాగే మరి అరుణ్ ఫ్యామిలీ అంతా కూడా. సో అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. ఇట్ ఈస్ గుడ్ టైం, మంచి ఆరాధన జరిగింది. పిల్లలు మాట్లాడకుండా చూసుకున్నాం. మరి ఇది చాలా మంచి ఆశీర్వాదకరమైన సమయం కనుక దేవుడు మాట్లాడుతుంటే మనం వినాలనిపిస్తాం కదా. కనుక దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి, విని దాని ప్రకారంగా మనం జీవించాలి. మరి నిన్నటి దినమున మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేది ఆరాధన. మరి దాదాపుగా 195 మరి కంట్రీస్లో, మరి చాలా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్లో మరి క్రీస్తును అంగీకరించిన దేశాలుగా ఉంటున్నాయి. కనుక ప్రభు యొక్క సువార్త అన్నిటికీ, అన్ని దేశాలకి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నాకు అందలేదు అనుకునే వాళ్ళు శాతం చాలా తక్కువ. కాబట్టి ప్రభు రాక దగ్గరగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఇలాగా మళ్ళా వెళ్ళి ఇలా ప్రకటించడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ప్రభు ఒక రాకడ మధ్యాకాశంలోకి వస్తుంది. ఆయన నమ్మిన వాళ్ళని ఆయన తీసుకుని వెళ్తాడు, అది బైబిల్ చెప్తుంది. నమ్మిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకరు పైకి వెళ్ళిపోతారు. ఇద్దరు పొలంలోకి వెళ్తారు, పొలంలో ఒకరు ఉంటారు, ఒకరు కనిపించుకుంటారు. ఇద్దరు మంచం మీద పడుకుని ఉంటారు, ఇద్దరిలో ఒకరు కనిపించకుండా అంటే ఎత్తబడతారు, ఒకరు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాదృశ్యం ఏంటంటే, ఒక జనాంగం ఉంటుంది, ఒక జనాంగం ఎత్తబడుతుంది. ఒక జనాంగం ఈ భూమి మీద ఉంటుంది, ఒక జనాంగం పైకి లేపబడుతుంది. కాబట్టి ఆ సమయం దగ్గర పడుతుంది. యేసు ప్రభువుని అంగీకరించడం అనేది ఇది బలవంతం కాదు, ఇట్ ఈజ్ ఏ చాయిస్. అంటే మనుషులకి అది చాయిస్, కానీ ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరం. రక్షణ లేకుండా పరలోకానికి మనం వెళ్ళలేము. కనుక మనం బహు జాగ్రత్తగా ఈ యొక్క మెసేజ్ని తీసుకుని వెళ్ళాలి. మరి చాలామంది ఇంకా దీన్ని వేడుకగా చూస్తున్నారు, తెలియనట్టుగానే ఉంటున్నారు. కానీ ప్రభు వచ్చిన రోజు ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వు నమ్మలేదు అంటే, అర్థం కాలేదంటే పర్వాలేదు కానీ నేను ఎక్కువ దృష్టి పెట్టలేదు, నాకు అవసరం లేదు, అట్లాంటివన్నీ కూడా ప్రభు దగ్గర మనం చెప్పలేము. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రభువుని విశ్వసించడం అనేది మరి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశం. నమ్మాలి, దేవుడు మరి మన పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గంగా ఇంకా ఇది మంచి సమయం. ఈరోజు మన యొక్క ధ్యానాంశానికి మత్తయి సువార్త 19 అధ్యాయం 1-12. చాలా బాగా
బాగా అలర్ట్ చేస్తున్నారంటే పక్కనే ఒక రూమ్ ఉంది, పిల్లలకి సపరేట్గా రూమ్ ఉంది, ఒక్కరు వెళ్ళిపోయి అక్కడ చేసుకుని వెళ్ళచ్చు. అందరిని డిస్టర్బ్ చేసేదానికంటే కూడా ఇట్ ఈస్ బెటర్ వన్ పర్సన్ కెన్ గో దేర్ అండ్ కంట్రోల్. అందుకని చిన్నపిల్లల రూమ్ అక్కడ ఇచ్చింది. కాబట్టి కంటిన్యూస్గా ఆలోచించండి. సువార్త 19:1-12 వచనాలు చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి చారించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అర్థరిన ఉన్న యూదియ ప్రాంతములకు వచ్చెను. జనసమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధించవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడున న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వారు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను పిలిచి తన భార్యను కట్టుకొను వారి ఇద్దరు ఏక శరీరముగా ఉండరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ముందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడు మోషే సెలవించను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వ్యభిచారము చేయించున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయించున్నాడని మీతో చెప్పుచున్నాడని వాడుకోవాలి. ఆయన శిష్యులు భార్య భర్తల కొందరు సంబంధము ఇంటిదైతే పెళ్లి చేసుకున్నది యుద్ధం కాదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను తల్లిగర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్య నిమిత్తము తమ తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించిన గాక అని వారితో చెప్పారు. మహాపరిశుద్ధుడా, శివాధిపతి యేసయ్యకు వందనాలు. చదవబడిన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అనేకమైన ప్రశ్నలు ఈ యొక్క వేదమును పండితులు తెలిసిన వాళ్ళు కూడా యేసు ప్రభుని అడిగినప్పుడు తండ్రి వాళ్ళతో నేను నీవు ఇచ్చిన సమాధానాన్ని మేము తెలుసుకుంటున్నాం. వివాహాన్ని గురించిన యొక్క బోధ మేము తెలుసుకుంటున్నాం. అలాగే ఒక స్త్రీని విడనాడడం గురించిన బోధ కూడా మేము తెలుసుకుంటున్నాం. ఏది ఉత్తమమో, ఏది మేము అనుసరించాలో మీరు మాకు బోధించండి, మాకు తెలియచేయండి ప్రభువా. నీకు వందన ఆచరించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఈ సమయాన్ని మీరు దీవించమని, మహిమ ఘనత మీకు చెల్లించుకుంటున్నాం. యేసు నామడికి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క భాగంలో దీనికి హెడ్డింగ్ ఏంటంటే మ్యారేజ్ అండ్ డైవర్స్, అంటే వివాహము, వివాహానికి వచ్చిన తర్వాత విడాకులు ఇవ్వడం. అంటే దీని గురించిన ఒక బోధ. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది మనకు తెలియాలి. క్రిస్టియన్స్లోనే చాలామంది వివాహాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. అలాగే మరి ఎవరిని కూడా విడనాడాలంటే చాలా క్యాజువల్ అప్రోచ్ ఉంటుంది. ఇవి నచ్చలేదు, ఇవి నాకు సరైనది కాదు అనుకుని రెండవ వివాహానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశీలన్ని వచ్చి శోధిస్తున్నారు, నువ్వేం చెప్తావు అన్నట్టుగా. అందుకని ఈ యొక్క మాటలన్నీ కూడా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 19:1 ఇదంతా కూడా మనము వింటాం. కాబట్టి
దైవ కార్యములు దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు చేసింది కుటుంబాన్ని చేశాడు. కుటుంబము అంటే ఎవరో కాదు, కుటుంబంలో ఎవరు ఉంటారు? భార్యాభర్తలు ఉంటారు కదా, తర్వాత పిల్లలు ఉంటారు. కాబట్టి కుటుంబాన్ని దేవుడు కుటుంబ వ్యవస్థ అంటారు. ఈరోజు ఎక్కడైనా వెళ్ళండి, కుటుంబ వ్యవస్థ అదే పునాది. దాని మీదనే దేవుడు అన్నీ కూడా నిర్మించాడు. చూడండి, వాళ్ళ యొక్క బిడ్డల్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటారో, అది కుటుంబంలో దేవుడిచ్చిన ఐక్యత, ఆ యొక్క సహవాసం, అదే దేవుడు చూసేది. అందువల్ల మనం ఈ యొక్క వ్యవస్థని బాగా అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ టైంలో మనం చాలాసార్లు ఈ యొక్క మ్యారేజ్ ప్రీచింగ్స్లో వింటూనే ఉంటాం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే వివాహం. వివాహము రెండోది ఏంటంటే దాన్ని చిన్నచూపు చూస్తూ విడాకులు దాకా తీసుకొని వెళ్ళిపోతారు. కనుక విడాకులు, డైవర్స్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చాలా యాప్ట్గా ప్రభు దాని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి వివాహం అంటే మనం ఏమనుకుంటున్నాం, దాన్ని ఏదో చాలామంది చాలా లైట్గా వ్యవస్థలో తీసుకుంటారు. కానీ దీని మీద మంచి పాట కూడా ఉంది, ఒక రెండు చరణాలు పాడి నేను. వివాహం అనేది పవిత్రమైంది, అది దేవుడు ఏర్పాటు చేసింది. ఆమెన్. వివాహం ఎవరు ఏర్పాటు చేసింది? దేవుడు. కాబట్టి ఎవరిని కలపాలనో, ఎవరిని ఏది చేయాలనో అది ఆయనకన్నీ తెలుసు, ఆయన ప్లాన్లో ఉంది. కాబట్టి ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన సమయంలో జరుగుతుంది. కాబట్టి దీని గురించి మనం చాలా స్పష్టమైన అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. Oh,
గృహాన్ని పవిత్రంగా దేవుడు చేశాడు. కాబట్టి దాన్ని ఎవరైనా సరే పవిత్రంగానే చూడాలి. ఈ వ్యవస్థ అనేది ఈరోజు పతనావస్థకి చెందడానికి కారణం ఏంటంటే, దానిని విచ్చలవిడిగా సాతానుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు క్లబ్లు కానివ్వండి, బయట జరిగే భయంకరమైన విచార కార్యక్రమాలన్నింటిలో కూడా అపవిత్రత చోటు చేసుకుంటుంది, అపవిత్రత దృష్టి వచ్చేసింది. కాబట్టి ఇదంతా కూడా చిన్నాభిన్నం అయిపోయి దేవునికి వ్యతిరేకమైన సిస్టము ఒకటి తయారైపోయింది. ఆ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇక్కడ లోపంలో ఉండేది ఆ సిస్టమ్ ఉంది కనుక దానిలో నుంచి దేవుడు వేరుపరుస్తున్నాడు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద మ్యారేజ్ అండ్ డైవర్స్. వెన్ యూ నో దెన్ యూ విల్ హ్యావ్ రియల్ అండర్స్టాండింగ్ విత్ ద ఫ్యామిలీ. మన యొక్క జీవితాలలో మరి దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడు. కనుక ఈ భాగాన్ని మనం ధ్యానిస్తాం. 18వ అధ్యాయంలో ఆయన గలిలయ నుండి యొర్దాను అద్దరనున్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. బహుజన సమూహంలో ఆయన్ని వెంబడింపుగా ఆయన వారిని అక్కడ స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభు మనము ఆయన యొక్క ప్రయాణము యెరూషలేముకు చివరిగా వెళ్ళబోతున్నాడు. ఇంకా కొన్ని నెలల్లో ఆయన యెరూషలేములో సిలువకు అప్పచెప్పబోతున్నాడు. కాబట్టి హిజ్ ఫైనల్ జర్నీ, లేకపోతే ఆల్మోస్ట్ ఈజ్ నియరింగ్ టువర్డ్స్ హిజ్ ఫైనల్ డెస్టినేషన్. ఆ స్థితిలో యూదయాకు వెళ్ళబోతున్నాడు. గలిలయ నుంచి బయలుదేరి వస్తూ ఉన్న సమయాల్లో మరి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పరిసయ్యులు ఆయనను శోధించాలని, ఎలాగైనా సరే ఆయనలో తప్పు పట్టాలని వెతుకుతున్నారు వీళ్ళు. మరి దేవుని యొక్క మాటలు కొంతమందికి సరిగా అర్థం కాకపోతే ఇది ఇలాగ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఈ విధంగా చెప్తున్నారని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి స్ట్రైట్గా దేవుడు చెప్పేది వినాలని ఇష్టం ఉండదు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించాలి, బట్ దే వాంటెడ్ టు బి కాల్డ్ లైక్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని పిల్లలుగా చెప్పుకోవాలని ఆశ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా వాళ్ళు ఫాలో కావు, దేవుని యొక్క ఇష్టానుసారంగా వెళ్ళరు. అలాగే ఈ పరిసయ్యులు కూడా వీళ్ళు దేవుణ్ణి యేసయ్యని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు అడుగుతున్నారు ఏమని, ఆయన్ని శోధించాలని, ఏ హేతువు చేతైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఏ విధంగానైనా ఇష్టం లేకపోతే వదిలేయచ్చా అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు యేసయ్య మరి వాళ్ళతో అంటున్నాడు, ఏ హేతువు చేతన్నా తన భర్త విడనాడవచ్చునా అన్నప్పుడు దేవుడు అంటున్న యొక్క మాటలు ఏమంటున్నాడంటే, సృజించినవాడు ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరమై ఉందని వారితో చెప్పును. అది ఉందని మీరు చదవలేదా? అంటే బైబిల్లో ఉంది కానీ మీరు అది చదవడం లేదు. బైబిల్ ఎక్కడుంది? ఆదికాండం 1:27 చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుని స్వరూపం ముందు చేశాడు. దేవుని స్వరూపంలోనే పురుషుని గాను స్త్రీని గాను దేవుడు చేసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. రెండవది అదే ఆదికాండం 2:18 మనం కూడా చూడొచ్చు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును. సో ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సహాయము చేస్తానని దేవుడే చెప్పాడు. అలాగే 21:23 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముక్కను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసముల్లో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక
నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. ఇప్పుడు ఆదాము మొట్టమొదటి మనుష్యుడు. ఆదామును సృజించినప్పుడే ఆదాములోనే హవ్వను దేవుడు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇట్ ఈస్ కంబైన్డ్, వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరులై ఉందరు. ఇక్కడ చూస్తే దేర్ ఫోర్ షల్ ఎ మ్యాన్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్ అండ్ షల్ క్లీవ్ ఆన్ టు హిస్ వైఫ్. హత్తుకును అంటే మనం బయట ఒక జిగురు అనే అర్థం, అంటే కలిసిపోతే మళ్ళీ తీయడానికి ఎట్లా అవుతుంది. చాలా ఫెమికోన్లు ఇట్లాంటి ఫెమిసిల్ అంటే అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. అది హత్తుకోవడం అంటే మళ్ళీ విడదీయడానికి వీలు లేదు. అలాంటి బంధాన్ని దేవుడు వేస్తున్నాడు. కాబట్టి మ్యారేజ్లో దేవుడు నాలుగు విషయాలు చూపిస్తున్నాడు. ఒకటి ఆదికాండ 1:27 చూసినాము. 28 చూస్తే దేవుడు వాడిని ఏమంటాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించారు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి మనుషులు ఫలించడానికి వివాహ వ్యవస్థ అనేది ఉంది, ఫర్ ఫ్రూట్ఫుల్నెస్. రెండవది ఆయన మరి 2:18 చూసినట్టుగా దేవుడు ఆదాము మొట్టమొదటిగా ఒక్కడిగా ఉన్నప్పుడు అది ఒంటరిగా ఒక్కడిగా ఉండకూడదని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 2:18 మనం చూసాం. మూడవది ఈ యొక్క జనాభా పెరగడంలో ఇలాగ పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఏ ఇమ్మొరాలిటీ, లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, వ్యభిచారం అనేది చోటు చేసుకుంటుంది. కాబట్టి ప్రతి పురుషుడికి ఒక స్త్రీ అలాగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అది జరగకుండా ఉండడానికి కూడా దేవుడి యొక్క వ్యవస్థను చేశాడు. నాలుగవది టు టెల్ ద పీపుల్ దట్ దిస్ బాడీ అండ్ జీసస్ క్రైస్ట్, సంఘం యొక్క ఉద్దేశం, సంఘము యేసుక్రీస్తు భర్త అంటే సంఘము భార్య, వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ కూడా దేవుడు వివాహంలో కూడా చూపించాడు. సో దీస్ ఆర్ ద ఫోర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే మ్యారేజ్ డైవర్షన్ ఒకసారి ఆలోచించాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. తన బిడ్డలు ఇలాగా తెలుసుకుని ఈ వ్యవస్థలో స్ట్రాంగ్గా ఉంటారని దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు అన్నిలు తెలుసుకోలేదంటే అది ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవునిలోకి రాలేదు. కానీ నీవు నేను క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవుణ్ణి తెలుసుకొని వ్యవస్థలో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, హౌ స్ట్రాంగ్లీ వీఆర్ మెయింటైనింగ్ అవర్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యామిలీ, వివాహ వ్యవస్థలో నువ్వు ఎంత రియల్గా యూఆర్ ఫాలోయింగ్ ద సిస్టమ్. అంటే చాలామంది ఈరోజు సిస్టమ్ ఫాలో అవ్వడం స్టాండర్డ్స్ లేవు. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చూస్తే చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతాం కోట్స్, ఎందుకు విడాకుల కోసం. ఏ చిన్నది వచ్చినా దీనికోసం ఆ రోజుల్లోనే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండింది. ఏంటంటే దేవుడు మరి ఇలాగ చెప్పాడు కదా, యేసు ప్రభు అన్నాడు ఆది నుంచి వాళ్ళని స్త్రీగాను పురుషునిగాను ఇచ్చాడు. కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు, వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన, అయితే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు చెప్పాడు. మోషే మొసాయిక్ లా ఉంది, క్రీస్తు రాకముందు మోషే ధర్మశాస్త్రం ఉంది. మోషే ధర్మశాస్త్రంలో ఒక పత్రికనిచ్చి నువ్వు నాకు అక్కర్లేదమ్మా అని చెప్పేసి పంపించేయాలని ఎందుకు చెప్పాడు మోషే. ఇప్పుడు మళ్ళా క్వశ్చన్ వేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అంటే దాని గురించి చెప్తున్నాడు. పత్రిక ఇచ్చి ఆమెను విడమాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినానుగా, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మీ హృదయ కాఠిన్యమును బట్టే మీ భార్యను విడనాడమని మోషే సెలవిచ్చను, ఆది నుంచి అలాగా లేదు. అయితే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్,
వన్ ఎక్సెప్షన్ ఇచ్చినాడు. ఏమన్నాడు అక్కడ? వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకరిని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెబుతున్నాను. ఇది మోషే చెప్తుంటే మనకు ఒకవేళ కొత్తగా అనిపించవచ్చు. ఆ టైంలో మత నాయకులు వాళ్ళకి ఒక రెండు సిస్టమ్స్ ఉన్నాయండి. ఆ రెండు సిస్టమ్ ఏదంటే హిల్లేలు, రెండోది అంటే షమ్మాయ్, అంటే ఆ లీడర్స్ పేర్లు అన్నమాట. హిల్లేలు అనే ఒక ఒక మత నాయకుల ఒక గ్రూప్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని మరి విడనాడ తలసుకుంటే, ఒకవేళ ఏంటంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ద ప్యూరిటీ, పవిత్రత బేస్ చేసుకుని, ఏమి వ్యభిచారం చేసింది కాబట్టి నాకు అక్కర్లేదు అని. ఆ టైంలో ఏంది, సిస్టమ్స్ ఏమి లేవు కదా, కాబట్టి ఎవరో మధ్యవర్తులు తీసుకొని వాళ్ళ చేత పరిత్యాగ పత్రిక రాయించి ఇవ్వాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అయితే సిస్టమ్ ఏం చెప్పారంటే, అలాంటిది అంటూ ఉంటే ఆ భర్త వెళ్ళి ఒక పత్రిక రాయించి ఆమెకిచ్చి అమ్మను వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాలి. దట్ ఈస్ ద గివన్ బై హిల్లే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రిలీజియస్ లీడర్స్ గ్రూప్. అయితే రెండో గ్రూప్ ఉంది, వాళ్ళ పేరు ఏంటంటే షమ్మాయి. ఈ గ్రూప్ ఏముంది తెలుసిన, లేదు లేదు అంత అలా కాదు, పవిత్రత అనే దాని మీద, ప్యూరిటీ అనే దాని మీద అంత రూలింగ్ కాదు. దాంతోపాటుగా ఆమె సరిగా వంట బాగలాగా చేయకపోయినా ఒక ఉప్పు ఎక్కువ వేసేసింది అనుకోండి, దాన్ని కూడా ఆమె సరిగా ఈ సిస్టంలో ఇవ్వట్లేదు కాబట్టి ఆమె మీద ప్యూరిటీ కింద పరిత్యాగ పత్రిక ఇచ్చేసి పంపించేసేయచ్చు. అది ఒకటే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూడలేదంటే కూడా అది కూడా రాయొచ్చు, రాసి ఈమె సరిగా లేదు కాబట్టి ఈమెని పరిత్యాగించి పంపించేయచ్చు. ఇంకొకటి ఏంటంటే, వేరే పురుషులతో ఆమె వెళ్ళి మాట్లాడుతూ ఉంటే కూడా అది కూడా నోట్ చేయొచ్చు. అలా కాకుండా బయటికి వెళ్ళినప్పుడు మరి పైన తల ముసుగు వేసుకోకుండా జుట్టు వదిలివేసి బయటకు వెళ్ళి, ఇవన్నీ రాసి పడేశారు వాళ్ళు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రూప్. ఇవన్నిట్లో రాసి ఇంకేం కావాలి, ఉప్పు ఎక్కువ వేసేసింది, దాన్ని కూడా చిన్న రాసి ఇంకా నాకు ఫిట్ కాదు కాబట్టి అలా పత్రిక రాసి ఆమెకిచ్చి పంపించారు. దెర్ ఆర్ టూ గ్రూప్స్ చూడండి, ఒకటేమో లిబరల్గా ఉంది, ఒకటేమో చాలా సిస్టమేటిక్గా ఒక గ్రూప్ ఉంది. బట్ రెండు గ్రూపులు అక్కడే ఉన్నాయి చూడండి, ఎంత సిస్టమ్ మారిపోయిందో. కనుక వీళ్ళొచ్చి మోషే ఇలా చెప్పాడు కదా, మోషే చెప్పింది ఒకటైతే ఇక్కడ మత నాయకులు చేసింది ఇంకొకటి. ఈ సిస్టమ్ చూస్తే వాళ్ళు ఎవరికి వద్దనుకున్నా కూడా ఒక పత్రిక రాసి జస్ట్ యు గో అంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు వీళ్ళు, మరి ఎందుకండి ఈ విధంగా మోషే ధర్మశాస్త్రంలో చెప్పారు అంటే, ఏసయ్య ఒక్కటే చెప్పాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అలాగా ఇచ్చిన కానీ ఆది నుండి అలా జరగలేదు. దర్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ ఇస్ అడల్టరీ, వ్యభిచార కారణమును బట్టి. అలా కానప్పుడు మరి ఆమెని వ్యభిచారం, ఆమెని డైవర్స్ చేసేసి పంపించినా కూడా, ఆమెని ఎవరైనా చేసుకుంటే కూడా అతను వ్యభిచరిస్తున్నాడు. కనుక సిస్టమ్ ఎంత కాంప్లెక్స్డ్గా తెలుస్తుంది. దేవుడు వదిలిపెట్టద్దు అన్నప్పుడు వీళ్ళు వదిలిపెట్టి దానికి రూల్స్ అన్నీ ఫామ్ చేస్తున్నారు. విడదీయచ్చు, ఆ విడనాడు దాన్ని ఇంకొక ఆయన మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినట్టు కాదండి. చూడండి మత్తయి సువార్త 5:32 ప్రభు ఈ విషయమై మాట్లాడుతున్నాడు. 5:32 వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు, విడనాడబడిన దానిని వెళ్ళాడు వాడు వ్యభిచరించుచున్నాడు. చూడు అలాగే లోకా సువార్త అంటే ఇది ఒక్క దగ్గర అలా మెన్షన్ చేసి వదలలేదు. ఏసయ్య యొక్క టీచింగ్స్ గురించి లోకా 16:18 కూడా ఒకసారి చదవాం. మరి ఇది ఒక సిస్టమ్ లో ఉన్నది అలాగా, జస్ట్ లైక్ దట్ విడదీసేసి
ఇంకా వాడు పాటికి వాళ్ళు వీళ్ళు పాటికి వాళ్ళు జీవించలేదు కాదు. అది దేవుడు ఏర్పాటు చేయలేదు అట్లాగా. ఒకే సిస్టమ్, ఒకే మ్యారేజ్, ఒకే వైఫ్ ఫర్ లైఫ్ టైం. మధ్యలో ఇవన్నీ కూడా ద సిస్టమ్ డెవలప్డ్ బై ది హ్యూమన్ బీయింగ్స్. దేవుని యొక్క సిస్టమ్ని వాళ్ళు వ్యతిరేకించారు. మొదటి కొరింథీ పత్రిక 7:10-11 కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ కొరింథీయన్స్ చాప్టర్ 7:10-11. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. అది ఎందుకు ఇలా చెప్తున్నాడు? సిస్టమ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్, వెరీ కంపల్సరీ. ఏదో ఆప్షన్ ఉంది కదా అనేసి వెళ్ళిపోవడం కాదు. వీళ్ళు సరిగా నాకు సంబంధం చేయలేదు, ఇవి నాకు ఫిట్ కాదు, ఇవి నాకు మ్యాచ్ అయింది కాదు అని లేటర్ అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా ప్రపోజల్స్ తీసుకొని వచ్చేస్తాం. కానీ దేవుని యొక్క సిస్టంలో లేదు అది. ఇది ఉంటే ఈరోజు సిస్టంలో ఈ విధంగా మరి మనం తప్పట్టే వాళ్ళం కాదు. కానీ దేవుడు ఆలోచించిన దాన్ని మనుషులు అలవ చేస్తున్నారు. కాబట్టి ఒకే మ్యారేజ్లో మరి కలుసుకున్న వాళ్ళు వాళ్ళు అలాగా దేవుని కోసం ఉండాలి. ఒకవేళ ఎడబాసిన ఎడల మళ్ళీ ఏం చేయకూడదు, పెళ్ళి చేసుకోండి. లేదా తన భర్తతో సమాధానంగా పడాలి, భర్త తన భార్యను పరిత్యజించకూడదు. ఇవి ఇంత క్లియర్గా దేవుని వాక్యాలు ఉంటే ఇష్టానుసారంగా కోట్ల చుట్టూ ఏదో తిరుగుతున్నారు ఈరోజు మనుషులు. దేవుని భయం లేదు, దేవుడు అసలు లేడు అని చెప్పి బ్రదర్ పాడాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొని ఇష్టానుసారంగా ఏదో చేసుకుంటున్నారు. ఏ తలస్తే అది చేస్తున్నారు. దేవుడు పక్కనే ఉన్నాడు, ఆత్మస్వరూపి, ఆయన చూస్తున్నాడు అని భయపడితే ఈ కార్యాలు జరగవండి. దేవుడు లేడు ఆయన చూడడం లేదు, కెమెరా చూస్తుందంటే వెంటనే అలర్ట్ అవుతాం కదా. ఇది కెమెరా జోన్ అని చెప్తే అక్కడ పోయేటప్పుడే అలర్ట్ అవుతారు, కెమెరా చూస్తుందంటే. కానీ దేవుడు చూస్తున్నాడని ఎవరు భయపడడం లేదు. ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకనే ఇంత క్రైస్తవ యొక్క సంఘాల్లో కానీ జీవితాల్లో అంత ఒడిదొడుకులు, అంత అస్తవ్యస్తంగా ఉంది. దర్ ఇస్ నో ఫియర్ఫుల్ ద సిస్టమ్. అక్కడ వాళ్ళకి భయం అనేది లేదు. ఇప్పుడు అసలుకి ఈ శిష్యులకి వింటూ ఉన్నారు, వీళ్ళు శిష్యులు వింటున్నారు, పరిశీలు అడుగుతున్నారు. యేసు ప్రభువు చెప్పిన సమాధానం అంతా కూడా చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అలాగైతే 10వ వచనం ఏమంటున్నాడు, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎంత కఠినంగా మ్యారేజ్ వ్యవస్థ అంటూ ఉంటే ఈ వ్యవస్థలో ఏం చేయాలంట, ఎంత కఠినంగా ఉంటే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. యుక్తం కాదు, దట్ ఈస్ ద కేస్, పెళ్లి చేసుకోకపోవడం మంచిది, ఇదే మంచిది అని శిష్యులు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకోమన్నది దేవుడే, పద్ధతిగా ఉండమన్నది దేవుడే, ప్రొసీజర్ ప్రకారంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి. నువ్వు ఫైనల్గా పరలోకం వెళ్ళాలంటే మ్యారేజ్ సిస్టమ్ కాదు నేను తీసుకుని వెళ్ళేది. ఇట్ ఈస్ ద గాడ్స్ రిలేషన్షిప్, నీకు దేవునితో ఉండే ఆ సంబంధాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ దేవునితో ఉండే ఆ సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవడం కోసం నీ వివాహ వ్యవస్థలో నీ యొక్క కుటుంబాన్ని కూడా నువ్వు సరిగా మెయింటైన్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోకానికి నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది విచ్ఛిన్నం చేస్తే నువ్వు దేవునితో రిలేషన్షిప్ ఏమి చేయలేవు, సరిగా మెయింటైన్ చేయలేవు. కనుక భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధం ఉంటుంది. ఇక్కడ మాత్రం విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత దేవునితో నేను బాగా పెట్టుకోవాలని అట్లాంటి కుదరదు. ఇది కూడా దేవుడు అడుగుతున్నాడు, నీ భార్యతో నువ్వు సరైన రిలేషన్షిప్లో ఉండాలి, సమాధానం పడి ఉండాలి. ఇది ఎంతోమంది చేస్తున్నారు ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీలో. సో మెనీ డివిజన్స్ బికాస్ దే డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి వాళ్ళు తెలియడం లేదు. చూడండి, బైబిల్లో ఉండేది. ఈరోజు నేను ఎక్కడి నుంచో తీసుకొని నేనేం ప్రయోగం చేయడం లేదు.
ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ వాట్ గాడ్ హెస్ రిటన్. న్యూ టెస్ట్మెంట్లో సిస్టమేటిక్గా మనం ధ్యానం చేస్తూ వెళ్తున్నాం. కనుక శిష్యులు ఏమంటున్నారు, అలాంటి కేసు అయితే ఈ వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలిసిన, అందుకైనా అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవడు కూడా ఈ మాటను అంగీకరించలేడు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము వివాహం చేసుకోకుండా ఉండగలం అంటున్నారు, కానీ అందరూ ఉండలేరు, అందరూ ఉండలేరు. దానికి కూడా దేవుని కృప కావాలి, బేరబుల్ కెపాసిటీ ఉండాలి, ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అందుకని వాక్యం ఏం చెప్తుంది, మొదటి కొరింథీయుల 7:2 ఒకసారి చూద్దాం. ఫస్ట్ కొరింథీయుల 7:2 మొదటి కొరింథీయుల 7:2 జారత్వము జరుగుతున్నందువలన ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఇది ఉండవలెను. తర్వాత భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. 7:7 చూడు, మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను, మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను. అంటే ఏమని చెప్తున్నాడు, ఆయన వివాహం చేసుకోలేదు, మనుషులందరూ నావలే ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఆయనను ఒకడు ఒక విధంగాను మరి ఒకడు మరి ఒక విధములను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వల్ల పొందాను. కాబట్టి ఒక్కొక్కరు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఒకరు ఉండగలిగినప్పుడు అది ఆయన దేవుని వరం, కృపావరం, అది కూడా ఉండగలుగుతున్నాడు. ఉండలేని వాళ్ళకి దేవుడు వివాహం చేసుకోవాలంటున్నాడు. కాబట్టి అందరూ ఉండాలంటే ఉండలేరు. తర్వాత 5:9 నావలే ఉండుట మేలని పెళ్లి కాని వారితో, అంటే నాట్ మ్యారీడ్ అండ్ నాట్ వాంట్ టు మ్యారీ వారితోను విధవరాలతో నేను చెబుతున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకుని వచ్చును, కామతప్తుల కంటే పెళ్లి చేసుకున్నట మేలు. ఇది బైబిల్ చెప్పేది. సో ఏదో విధంగా ఉండడం కాదు, ఏదో డిజైర్స్ లోపల ఉండి ఈ లోకంలో జీవిస్తుంటే దేవునితో నువ్వు రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేవు. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ లివింగ్. దేవుడు క్లియర్గా ఇస్తున్నాడు నీకు వే. సో వాహములో ఉన్న యొక్క పద్ధతులు దేవుడు ఎందుకోసం పెట్టాడు, ఫలించాలి, జనరేషన్స్ రావాలి, విస్తరించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. సరే నువ్వు దేవుని కోసం ఉండాలనుకుంటే ఇంకా నువ్వు ఎలా ఉండాలి, దేవుని యొక్క కృపతో నువ్వు ఉండాలి. 17 చూడండి, అలాగే 7:7 ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించినో ఆ స్థితి ఎందే నడుచుకోవలెను. చాలు. ఇక్కడ భక్తుడైన పౌలు ఈ యొక్క సంఘానికి రాస్తూ అంటున్నాడు, నీవు ఏ స్థితిలోకి ఇచ్చినాడో దేవుడు ఆ స్థితిలోనే నీవు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు ఇది చెప్తున్నాడంటే, మ్యారేజ్ని సింపుల్గా మనము డిబేట్ చేయకూడదు, సరిగా అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ కాకుండా జీవించాలంటే అది తప్పేం కాదు, కానీ దానికి కూడా దేవుని అనుగ్రహం కావాలంటున్నాడు. అందువల్ల వీళ్ళు ఏమన్నారు, ఇంత కష్టంగా ఉంది కదా డైవర్స్ సిస్టమ్ ఇదంతా, కాబట్టి మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మంచిది అనుకున్నాడు. కానీ దానిలో కూడా చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా, మ్యారేజ్ కాకపోతే ఆయన యొక్క ఇంట్రెస్ట్ పూర్తిగా దేవుని తట్టు ఉంటుందండి. చూడండి మొదటి కొరింథీయుల్లోని 32-34 చదవండి, 7:7 ఇప్పుడు మీరు తీసిన దాని ఎవరైనా పెళ్లి కాని వాడు ఏం చేస్తున్నాడు,
ప్రభు కోసం నేను ఏం చేయగలను, ఏమేమి చేయగలను, ఏ పనులు చేయగలను, ప్రభుకి రేపు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. కాకుండా రెండవడు పెళ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపరచాలని లోక విషయాలు బట్టి, ఈరోజు మా భార్యకి ఏం తీసుకుని వెళ్తే మంచిది, ఎలాంటి ఫుడ్ పెడుతుంది, ఆమెకి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రయారిటీలో ఉంటాయి. ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్గా దేవుని కోసంగా చేయాలంటే ఇది వద్దు అంటాడు. కానీ అట్ ద సేమ్ టైం పెళ్ళైన వాడికి ఒక పార్ట్లీ ఈ హ్యాస్ టు డెడికేట్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఈ కెనాట్ సే దట్ మీరు ఎట్లయినా వెళ్ళండి అని చెప్పలేడు. వివాహం చేసుకొని పిల్లల్ని తీసుకొని మీరు ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పలేడు. ఇట్ ఈస్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇది. ఈ బాధ్యతనే చేయలేని వాళ్ళు దేవుని వదిలిపెట్టి దూరంగా వెళుతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో జస్టిఫికేషన్ చేయలేరు, వివాహము వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంటారు. ఇది ఈరోజు వచ్చిన సిస్టంలో వచ్చిన మార్పు. 33లో అంటున్నాడు కదా, పెళ్ళైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయంలో వాటిని గురించి చింతిస్తున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీ కనీయు తాము శరీరమందు ఆత్మయందు పవిత్రాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములు గురించి చింతించుదురు. కానీ పెళ్లి అయినది భర్తను ఎలాగ సంతోష పెట్టగలమని లోక విషయముల గురించి ఆలోచించను. హల్లెలూయా. అర్థమైందండి? దిస్ ఇస్ ద సీక్రెట్. అంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇక్కడ డివైడ్ చేయగలుగుతుంది. ఒకటి ఫ్యామిలీ ఉన్నది, రెండోది దేవుడు. దేవుడు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పూర్తిగా దేవుని కోసం సమర్పించుకుంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఆప్షన్స్గా ఇవ్వబడ్డాయి. నువ్వు కరెక్ట్గా దేవుని కోసం డెడికేట్గా ఉంటే అది దేవుడి కృపావరణం నీ మీద ఉంటుంది, అది కంట్రోల్ చేస్తుంది. కానీ నీ డెడికేషన్ ఉంది దానిలో. కాబట్టి దేవుడిచ్చే కృపను బట్టి నీవు దాన్ని ఎన్నుకోవాలి. మొదటి కొరింథీ 9:5 చూడండి. 9:5 నాకు అధికారం లేదా? ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వివాహం చేసుకోలేదు, దేవుడి కోసం సమర్పించుకున్నాను, కానీ నాకు కూడా పేతురు, కేఫా అంటే పేతురు, పేతురుకు వివాహం చేసుకున్నాడు. ఆయనలాగా భార్యను వెంటబెట్టుకొని నేను కూడా వెళ్ళొచ్చు కదా, అధికారం లేదా? ఉంది. కానీ నాకు నేనుగా నేను తీసుకున్నాను ఈ నిర్ణయం, దేవుని కోసం సమర్పించుకున్నాను. కాబట్టి మీరు ఇండివిజువల్గా మీరు తీసుకునే నిర్ణయాన్ని మీరు సమర్పణ చేసుకోవాలి. సమర్పణ లేకుండా ఆషామాషిగా తీసుకునేది కాదు ఇది నిర్ణయం. కొంతకాలం ఉండి బాబు నేను నిలవలేకపోతున్నాను మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను, ఇట్లా కాదు. ప్రభు కోసం నిలబడేవారు. 15 కూడా చూడండి, 9:15 అది. ఇక్కడ ఆయన గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి. అతను ఇవన్నీ చెప్తున్నాడు సిస్టమ్ అని, ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి ఇల్లనే ఉన్నాయని చెప్పన్నప్పుడు పౌరు భక్తుడే చెప్తున్నాడు, నేను నా వలె ఉండాలని పెళ్ళి కాని వారితో నేను కోరుకుంటున్నాను, కానీ అయిన వాళ్ళ గురించి దేవుడే చెప్తున్నాడు ఇట్లాగే ఉండాలి, దేవుడే ఇలా చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు అని స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు వివాహ వ్యవస్థలో ఉండి భార్యతో సరైన సంబంధాలు లేకుండా నీ యొక్క మనసులో వేరే విధంగా ఉంటే అది దేవునికి ఇష్టమా? నువ్వు దేవునితో రైట్ రిలేషన్షిప్లో లేవు. దట్స్ వై యు ఆర్ థింకింగ్ అబౌట్ విత్ సమ్వన్. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు ఏ విచారంలో పడిపోయినాడు. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎంత తేడా ఉందో చూడు. వాడు అడల్టరీలో విచారంలో పట్టుబడితేనే రాళ్ళతో పెట్టి చంపాలి. ఇక్కడ అది కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వాడు ఆల్రెడీ విచారంలో పడిపోయినాడు. కాబట్టి వ్యభిచారం ఆ యొక్క యాక్ట్ అనేది యేసు ప్రభు క్లియర్గా డిఫైన్ చేశారు.
కనుక క్రైస్తవులుగా మన జీవితంలో చాలా పవిత్రత కలిగి ఉండాలి. ఈరోజు ఒకరికి ఒకరు మానిటర్ చేసుకుంటున్నారు, భార్య భర్తని, భర్తలు భార్యని. అవసరం లేదు. నువ్వు నిజంగా దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా. నేను కనుక చూడకపోతే మా ఆయన ఏదో చేసేస్తాడు, నేను కనుక చూడకపోతే మా ఆవిడ ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఆల్ బికాస్ యూ డోంట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైన సంబంధాలు లేక సిస్టమ్ అంతా కూడా పాడైపోతుంది ఈరోజు. అది క్రైస్తవ సిస్టంలోకి వచ్చేసింది. ఫర్గెట్ అబౌట్ జెంటైల్స్. దేవుని ఎరిగావు, నువ్వు సరిగా లేవు. నువ్వు ఎంతసేపు నీ యొక్క మైండ్ అంతా కూడా లోక సంబంధమైన ఆలోచనలతో ఉంది. నువ్వు కాదు కాపాడేది నీ భర్తని, నీ భార్యని నువ్వు కాదు కాపాడేది దేవుడే. కనుక దేవునితో రిలేషన్షిప్లో పెరగాలని, దేవునితో నడవాలని నువ్వు కోరుకోవాలి. వివాహ సిస్టమ్ లేకపోతే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపు కోరుకోవాలి భార్య భర్తలు. కనుకనే ఈ యొక్క మ్యారేజ్ అండ్ డైవర్స్ ఇటువంటి మధ్యలో దేవుడిచ్చిన సిస్టమ్ని ఏదైతే దేవుడిచ్చాడో అది మనం అర్థం చేసుకుంటే వీటి జోలికి మనం వెళ్ళాం. ఒక భార్య ఒక లైఫ్ టైంకి, లేకపోతే ఒక భర్త లైఫ్ టైం, అంతే ఒక మ్యారేజ్ అంతేగాని సో మెనీ. ఇవన్నీ కూడా డైల్యూట్ అయిపోతున్నాయి సిస్టమ్స్ అన్నీ కూడా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెప్తున్నాడంటే మ్యారేజ్ అనేది అకార్డింగ్ టు ద బైబుల్ డాక్టర్, బైబుల్ ఉద్దేశ ప్రకారంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు ఆదర్శవంతమైన జీవితాలు ఉంటాయి. వేరే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళది ఆదర్శవంతమైనది అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తారు. నీ యొక్క లైఫ్ స్టైల్ వల్ల నీ లైఫ్ ఎలా ఉండాలంటే విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్, దట్ షుడ్ బి ప్లీజ్ టు గాడ్. నీ జీవితం అనేది ఎప్పుడైతే దేవునికి నువ్వు సంతోష పెడతావో కుటుంబాన్ని సంతోష పెట్టగలవు. ఎందుకంటే దేవుడు చేస్తాడు ఆల్టర్నేట్గా. నీవు కంట్రోల్ చేయకపోయినా నీ భార్యను నీ భర్తను దేవుడు కంట్రోల్ చేస్తాడు. కానీ మనమే చేయాలనుకుంటే గొడవలు అయిపోతాయి. రోజు గొడవలు ఎందుకు వస్తున్నాయి ఇంట్లో? బికాజ్ యూ వాంటెడ్ టు కంట్రోల్. నేను మానిటర్ పెట్టాను, ఇదిగో నేను అక్కడ ఒక చెక్ పెట్టున్నాను, ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టాను, ఈ సిస్టమ్లో నువ్వు ఇట్లా కనిపించావు, అన్నీ కూడా రాంగ్ సిస్టమ్సే. నీ కన్ను నిన్ను మోసం చేయొచ్చు, నీ యొక్క నీ తలంపులు నిన్ను మోసం చేయొచ్చు, బట్ బిలీవ్ ఇన్ గాడ్, ఆస్క్ గాడ్. అలాగే ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితంలో కట్టుకబడితే ఈరోజు మన యొక్క జీవితాలు ఆదర్శవంతంగా ఉంటాయి, దేవునికి మహిమార్థంగా ఉంటాయి. అట్టి జీవితాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కాబట్టి నీ యొక్క భర్తను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ భార్యను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీకు నీ దేవునితో ఉండే సంబంధాన్ని బట్టే పరలోకం వెళ్తావు. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటే నీ భార్యని నీ భర్తని నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధంగా చూడగలవు. ఆ రిలేషన్షిప్ బాగుంటుంది, ఆ వ్యవస్థ బాగుంటుంది. లెట్ అస్ ఒబే గాడ్స్ లాస్ ఆన్ ద మ్యారేజ్ సిస్టమ్. కాబట్టి వివాహ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైన లోకంలో మనం ఉంటున్నాం. కనుక దేవుని మీద ఆధారపడదాం, రియల్గా దేవుని వెంబడించే బిడ్డలుగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, యేసయ్య నీ వందనాలు తండ్రి. వివాహ వ్యవస్థ గురించి మాకు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు మాకు ఇచ్చారు ప్రభా. ఇదిగోనైనా మీరు ఈ యొక్క వివాహంలో కొంతమంది మేము వివాహం చేసుకోకుండా ఉండే మంచిది అనుకుంటారు, కానీ దానికి ఇదిగో ఒక నపుంసకుల గురించి కూడా మీరు తెలియజేశారు. వాళ్ళు కొంతమంది దేవుని కోసమే వివాహం చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలని పూర్తిగా దేవుని కోసం అప్పచెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మరి దేవునిలో ఎదగలేకుండా మరి ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది పడిపోయినప్పుడు డైవర్స్ కోసం వెళ్ళిపోయేసి మరి ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా పాడు చేసిన పరిస్థితిలో ఉన్నారు. ఆయన నువ్వైతే తెలియజేస్తున్నావు, ఆది నుంచి దేవుడు భార్య భర్తలు వాడు ఒకే శరీరంగా ఉన్నారని, వాళ్ళని విడదీయకూడదని, దేవుడు విడదీయని దాన్ని మనిషి విడదీయకూడదని నువ్వు తెలియజేస్తున్నావు. కాబట్టి ప్రభు ఈ లోకంలో అనేకులుగా ప్రభునైనా సిస్టమ్ని డీవియేట్ చేస్తూ ఉండగా తండ్రి మాకు సహాయం దయచేయండి. మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం ఆధ్యాత్మికంగా కట్టబడాలని కోరుకుంటున్నాను తండ్రి. ఐ హావ్ బ్లెస్డ్ ది లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి.
ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ లోకము అశాశ్వతమైనది, శాశ్వతమైన పరలోక రాజ్యం మాకు ఉంది. దానికోసం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయమని మా యొక్క కుటుంబాన్ని మేము కట్టుకునే వాళ్ళగా సహాయం చేసి దీవించి బలపరిచి మహిమపదమని వాక్యమైన బిడ్డలందరినీ మీరు సరైన విధానంలో ప్రభువా నీ కృపను అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.